హాయ్ అండి, ఎలా ఉన్నారు మీరు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. సో ఇక్కడ మా నాన్న తాబేళ్లు తీసుకొచ్చారు, వాటితో ఎంజాయ్ చేస్తున్నామండి. వీటితో పిన్ని కొడుకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారండి, కొంచెం కొంచెం కొట్టుకుంటున్నారు కూడా. అలాగే మా అబ్బాయి డిస్కవరీ ఛానల్లో వాయిస్ ఇచ్చినాడు, వాయిస్ కూడా ఇస్తున్నాడు అండి. పిల్లలకు మామూలుగానే బర్డ్స్ అన్న యానిమల్స్ అయినా చాలా ఇష్టపడతారు కదండి, అలాగే మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు వాటితో. సో మార్నింగ్ వదిలేద్దామంటే ఫస్ట్ పేచి పెట్టారు, తర్వాత పాపం కదా వదిలేద్దామని ఒప్పుకున్నారు ఆఖరికి. సో మార్నింగ్ వదిలేద్దామని డిసైడ్ అయ్యాం. వాళ్ళు పిన్ని వీడియో తీయమంటే వాడు సరిగ్గా తీయట్లేదని ఇద్దరు కొట్టుకుంటున్నారండి. సో వాడు నన్ను తినేయకుండా అంటూ వాళ్ళ పిన్నితో ఫైట్ చేస్తున్నాడు. ఇది చూసారా ఎంత తెలివిగా లోపలికి పైకి పెడుతుందో. సో మేము ఉంటేనేమో లోపల ఉంటుందండి, లేకపోతే బయటకు వచ్చి ఎంజాయ్ చేస్తుంది. కింద పెట్టినా సరే అస్సలు కదలలేదండి, మేము ఉన్నంత సేఫ్ అలాగే ఉంది. ఆల్మోస్ట్ 20 మినిట్స్ దాన్ని చూస్తూనే ఉన్నాం, కానీ అస్సలు మమ్మల్ని చూసి బయటికి హ్యాండ్ కానీ లెగ్స్ కానీ బయటికి తీసుకురాలేదండి, అలాగే ఉంది. సో అది రాదని మాకే అర్థమైపోయింది. వీటితో ఆడుకోవడం చాలా బాగా అనిపించిందండి, సో కాలు వదిలేయడానికి తీసుకెళ్తున్నాం వీటిని. మార్నింగే వాటిని వదలటానికి వెళ్తున్నామండి. సో పెద్ద కాళ్ళు వదలమన్నారు నాన్న అని, కొంచెం దూరం వెళ్ళాలి దానికోసమని ఇలా వెళ్తున్నామండి. అమ్మవారికి ఎప్పుడు వచ్చినా ప్రతిరోజు ఇలా పొలం గట్లకు వచ్చి ఒక గంట పిల్లలతో బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటామండి. సో కాలువల్లో పిల్లలు బాగా ఆడుతూ ఉంటారు, అలాగే చేపలు కూడా పడుతూ ఉంటారు. ఈ సమ్మర్కి కొంచెం పిల్లల్ని తీసుకురావడం ఇబ్బంది అవుతుందండి, అందుకని మార్నింగే వీటిని వదలటానికి అయితే వచ్చేసాం. పొలాలు చూడండి ఎంత బాగున్నాయో. మార్నింగే పక్షులు మేత కోసం ఎగిరిపోతున్నాయి, ఆల్రెడీ బయటకు వెళ్ళిపోతున్నాయండి పొట్టల నుంచి. సో చూడడానికి చాలా బాగుంది కదండి. సో ఇక్కడ మా పిల్లలు ఆ తాబేళ్ళని పట్టు నడుస్తున్నారండి, నేను పట్టుకుంటానంటే నేను పట్టుకుంటాను, ఆల్రెడీ కొట్టుకుంటూ అక్కడ ఆర్గ్యుమెంట్ చేసుకుంటున్నారు. సో మీకు ఎలా అనిపించిందండి మా ఊరు? ఎప్పుడు మేము కాలవలో చెరువుల్లో కనిపిస్తే చూడడమే కానీ ఎప్పుడు దగ్గర నుంచి చూడలేదండి. ఫస్ట్ టైం ఇలా దగ్గరగా చేత్తో పట్టుకుని ఆడుకున్నాం. సో చాలా బాగా ఎంజాయ్ చేసామండి. సో పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు వాటిని పట్టుకుని ఆడుకుని. సో పిల్లలు నలిపేస్తారు కదా అని భయపడి ఇంకా మేమే వదిలేయడానికి రెడీ అయ్యాం. సో ఇక్కడ కూడా పిన్నిని మా అబ్బాయి కొడుకు పిన్ని కొడుకులు ఇద్దరు వాటిని వదలటానికి కొట్టుకుంటున్నారండి. సో కొట్టుకుంటూనే వాడు వాళ్ళ పిన్నితో కుస్తీ పడుతూ పడిపోయాడండి. ఇద్దరు కొట్టుకుంటూ ఎలాగోలా కాలువ దగ్గరికి కాలువలోకి దిగారండి. సో వీడేమో అసలు ఇంక ఊరుకోవట్లేదు, నేనేస్తాను నేనేస్తానంటూ రెడీ అవుతున్నాడు. మా చిన్నోడికైతే అంత ఉండదండి, చూస్తాడు పట్టుకుంటాడు అంతే వర్క్ అని ఓ వాటిలోంచి పేచి పెట్టాడు. వీడైతే బాగా పేచి పెట్టి హెదరోళ్ళకి బాగా తిక్క తెప్పిచ్చేస్తూ ఉంటాడు. సో ఇంక ఇద్దరు కొట్టుకుంటూనే ఆఖరికైతే మూడింటిని వదిలేశారండి. సో చూసారుగా ఎంత ఆతృత అంటే వీటికి, ఇంకా అసలు వాడు నిలబడ్డం వాళ్ళు నిలబడినవాడు. చూసారా అది ఎంత బాగా పరిగెట్టేసిందో. సో హ్యాపీగా వెళ్ళిపోయిందండి పాపం. చిన్న చిన్నటిలో పాపం వాటికి టెన్షన్గా అనిపించి ఉంటుంది. సో నాన్న ఇలా ఎంజాయ్ చేస్తారు కదా అని తీసుకొచ్చారు కదా అని మళ్ళీ పాపం ఆయనకి బాధ అనిపించినట్టుంది. వద్దు వదిలేయండి అంటూ మొదలెట్టారు మార్నింగే. సో చూడండి అట్లని ఎలా వదులుతూ వాళ్ళ పిన్ని చెప్తుంది ఇలా వదులు ఇలా వదులు అని. వాడేమో పడుతూ రాళ్ళు ఉన్నాయి అక్కడ, సో పడుతూ వదులుతున్నాడు దాన్ని. సో ఆఖరికి ఫైనల్గా పెద్దదైతే మా చెల్లి వదలటానికి రెడీ అయింది. సో అదైతే చెల్లిని గీరేసింది కూడా ఫాస్ట్గా పరిగెడుతూ, అది భయపడింది కూడానే. వీటిలో పెద్ద పెద్ద చేపలు ఉంటాయండి, ఎప్పుడు వలలేసి పడుతూ ఉంటారు సమ్మర్ కదా, కాలువలు కట్టేయడంతో వలలు కుదరక ఎవరు వేయట్లేదండి, లేదంటే చేపలు పడుతూనే కనిపిస్తారు. సో పొగమంచు చూసారా ఎంత ఉందో, 7 o'clock కూడా చాలా పొగమంచు అనుకుందండి. సో సమ్మర్లో కూడా పొగమంచు పడుతుంది. సో చూడడానికి చాలా బాగుంది కదండి, మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. సో మీకు ఎలా అనిపించింది అన్నది నాకు కామెంట్స్లో చెప్పండి. అలాగే ఇక్కడ అయితే రొయ్యల చెరువులోకి వాటర్ తోడుతున్నారండి. సో ఎలా ఫీల్ చేస్తున్నారు చూడండి, ఇలా ఏమంటారు దీన్ని గుర్తు రావట్లేదు కానీ పంపుతో ఇలా వాటర్ తోడుతున్నారు. ఇక్కడ చూసారా ధాన్యాన్ని కోతలు కోసే ఇలా ఎండబెడుతున్నారండి. సో ఈ ఒడ్లు అంటారు కదా వీటిని, తర్వాత ఆడిస్తారండి.
ఇవి చూసారండి, ఇవి దీంట్లో ఉన్న చేపలకు కానీ రొయ్యలకు కానీ ఆక్సిజన్ను ప్రొడ్యూస్ చేస్తాయంటండి, అలాగే హీట్ని మెయింటైన్ చేస్తాయంట. సో వాటి కోసం వీటిని యూజ్ చేస్తూ ఉంటారు. సో చాలా బాగున్నాయి చూడడానికైతే. ఫస్ట్ నాన్నగారు ఇక్కడే ఒక చెరువు రొయ్యలు చేసేవారండి, అప్పుడు బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు మేమైతే. నాన్నగారు పట్టుబడి పట్టించేటప్పుడల్లా వాటిలో దిగి చేపల్ని రొయ్యల్ని టచ్ చేస్తూ ముట్టుకుంటూ పట్టుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అండి. సో మళ్ళీ సాయంత్రం ఎప్పుడో వద్దామని చెప్పి రిటర్న్ బ్యాక్ వెళ్ళిపోతున్నామండి ఇంటికి. సో సాయంత్రం ఎప్పుడో ఫ్రీగా టైం చూసుకుని వస్తే అన్నీ తిరగొచ్చు కదా అని ఇంటికి వెళ్ళిపోతున్నాం. మీకు ఎలా అనిపించిందండి ఇది? బొబ్బస్కాయ ముగ్గిపోయిందండి, బాగా మెత్తగా ముగ్గిపోతే బాగోదని చెప్పి కొంచెం మెత్తబడగానే కోసేసాం. నాటుకాయ కదండి, చాలా టేస్టీగా ఉంది, చెట్టును ముగ్గిన కాయ కదా, చాలా చాలా తీయగా ఉందండి. మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు మీ ఊళ్ళలో అన్నది నాకు కామెంట్స్లో చెప్పండి. అలా రాత్రి తాబేలతో పాటు పట్టుబడికెళ్ళి చేపలు కూడా తీసుకొచ్చారండి. సో అక్కడ అప్పుడు చేయడానికి ఎవరు లేరంట, అందుకని నైట్ అయిపోయిందని ఇంటికి తెచ్చారు. వాటితో చాలా కుస్తీ పడాల్సి వచ్చిందండి, అస్సలు కోయలేకపోయాం, అస్సలు చేయలేకపోయాం. సో ఎలా కుస్తీ పడి వాటిని అయితే క్లీన్ చేయగలిగామండి. 2 అవర్స్ పైనే పట్టింది. అమ్మ ఈరోజు ఫ్రెష్ చేపలని కర్రీ చేసి పులుసు చేసేస్తున్నారు. సో అమ్మ చేపల పులుసు చాలా బాగా చేస్తారండి, ఈసారి కూడా చాలా బాగా కుదిరింది. మీరు ఎవరికైనా ఈ విలేజ్లో చేసే ఫిష్ పులుసుని ప్రాసెస్ కావాలంటే నాకు కామెంట్స్లో చెప్పండి, నేను ఆ ప్రాసెస్ మీకు వీడియో పెడతాను. కర్రీ రెడీ అయిపోయిందండి. అమ్మ ఫస్ట్ కొంచెం కరివేపాకు వేస్తారు, ఇలా పులుసులో కొంచెం వేస్తూ ఉంటారండి. ఒకళ్ళది ఒక్కొక్క ప్రాసెస్ కదా. సో మధ్యాహ్నం మేము లంచ్ కూడా చేసేస్తున్నాం. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరిందండి. పక్కింట ఆంటీ ఆత్రేయపురం అండి ఆంటీ వాళ్ళది. సో అక్కడ నుంచి పూతరేకులు పట్టుకొచ్చి ఇచ్చారు. సో అమ్మ అవి మాకోసమని ఉంచింది. టేస్ట్ చాలా బాగుందండి. లోపల అన్ని బాదం పప్పు జీడిపప్పు వేసి నెయ్యితో సూపర్ చేశారండి. టీ టైంలో పునుకులు బజ్జీలతో ఎంజాయ్ చేసామండి. సో మీకు ఈ వీడియో నచ్చిందండి, నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.